హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పులావ్ చేసి చూపిస్తాను ముందు ఒక తోని బిర్యానీ రైస్ తీసుకున్నాను అంటే పావు గ్లాస్ అనమాట ఈ బిర్యానీ రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంతసేపు నానబెట్టుకోవాలి తరువాత ముల్లంగి ఆకులతోని క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను కదా ఆ క్యూబ్స్ కూడా నేను ఒక సిక్స్ వరకు తీసుకొని బయట పెట్టుకున్నాను వెజిటేబుల్స్ వచ్చి ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే టమాటా కొద్దిగా గ్రీన్ పీస్ ఒక నాలుగు పచ్చిమిరకాయలు చీలికలు చేసుకోవాలి అలాగే రెండు బంగాళదుంపలు దీంట్లోకి బంగాళదుంపలు ఎక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత స్పైసెస్ వచ్చి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ సోంపు ఒక రెండు మరాఠీ మొక్క చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి హాఫ్ టీ స్పూన్ షాజీరా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి పులావ్ని నేను రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగానే మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నా అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని దాంట్లోని జీడిపప్పును వేయించుకోవాలి ముందు తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు వేయించాలి చూడండి కొద్దిగా వేగినాయి కదా ఇవన్నీను ఇప్పుడు దీంట్లోని ముల్లంగి ఆకు క్యూబ్స్ పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ చేయాలి ఇప్పుడే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కుక్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లోని రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలి తర్వాత దీంట్లోని సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మరొకసారి కలుపుకొని వన్ గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను కదా ఆ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి బిర్యానీ అన్నది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి అయితే రైస్ వేసిన తర్వాత ఎక్కువగా కలిపేయకూడదు కొద్దిగా నెమ్మదిగా కలుపుకొని ఉప్పది సరిపోయిందో లేదో ఒకసారి ఫైనల్గా చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే బిర్యానీ రైస్ కుక్ అయిపోతుంది చూడండి గ్రీన్ లీఫీ వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది అయితే దీంట్లో ఏంటంటే నేను కొన్ని స్పైసెస్ మాత్రమే తీసుకున్నాను మనం రెగ్యులర్గా అన్నీ వేసేసుకుంటే మాత్రము మనం ఎప్పుడు చేసుకునే పులావ్ టేస్టే వస్తుంది సో దీంట్లోని సోంపు కూడా ఎక్కువ వేసుకోవటం వల్ల మీకు ఫ్లేవర్ అన్నది చేంజ్ అయ్యి ప్లస్ ముల్లంగి ఆకు క్యూబ్స్కి వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్తో కలిసి డిఫరెంట్ టేస్ట్ అన్నది వస్తుంది ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే నచ్చుతుంది కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాంట్లోని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్